రెండు వేల ఇరవై రెండు వైశాఖ మాస అంతర్జాల పర్యటన సభా కార్యక్రమం శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారం ఈనాటి వైశాఖ మాస అంతర్జాల పర్యటనలో పాల్గొంటున్న సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు సుమారు రెండున్నర సంవత్సరాల నుండి కోవిడ్ నైన్టీన్ కారణంగా మనం ఎదుర్కొన్న అనేక ఆరోగ్యపరమైన ఆర్థికపరమైన కుటుంబపరమైన సమస్యల నుండి మన కుటుంబాలను స్వామి ఎల్లవేళలా కాపాటి రక్షించారు కోవిడ్ నైన్టీన్ తగ్గుముఖం పట్టినప్పటికీ విపరీతమైన ఎండల కారణంగా మనల్ని మన కుటుంబాలని కాపాడు రక్షించడానికి అభౌతికంగా మన మన గ్రామాలు పట్టణాలు నగరాలు మహానగరాలకు విచ్చేసిన పీఠాధిపతి డాక్టర్ ముషా సద్గురువరిలకు శతకోటి వందనములు అద్భుతమైన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్వామి ఆశస్సులు పొందవలసిందిగా విజ్ఞప్తి మే మూడవ తేదీ మంగళవారం కాపవరం కనకనమెట్ట పోలవరం రామయ్యపేట కొత్తపట్టిసీమ మద్దూరు సీతంపేట పందలపర్రు రావివారిపాలెం కొంతేరు కాజా దొడ్డిపట్ల తదితర గ్రామాల్లో స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి సందేశాన్ని ప్రసారం చేస్తారు ఈనాటి ఈ అంతర్జాల కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం ఆరాధనా ప్రదేశంలో మీ ఏకాగ్రతకు భంగం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి ప్రార్థనతో ఈనాటి అంతర్జాల సభ ప్రారంభమవుతుంది అంతా లేచి నిలబడి ప్రార్థనలో పాల్గొనండి ప్రార్థన అనంతరం తిరిగి కూర్చుని తదుపరి కార్యక్రమంలో శ్రద్ధగా పాల్గొనండి ఇప్పుడు ప్రార్థన In. ुको रम्मुनालो वसिं पुमालस्य मेला रम्मुना यट्टयदुटक నీవు అనంతుడవు అనుపమానుడవు వలె నిండి వలె వ్యాపించి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు నీకంటే ఘనులుగాని పూజ్యులుగాని పవిత్రులుగాని ఎవ్వరునూ లేరు ఓ స్వామి నీ మహిమ నీ శక్తి నీ వైశాల్యము నీ లోతు నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరూ లేరు నీవు సృష్టి స్థితి లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు కలిమి లేములు ఘనాధికములు బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికి ఆధారభూతమై ప్రకాశించుచున్నది ఓ స్వామి నిన్ను నమ్మిన వారు నశించరు నిన్ను ధ్యానించువారికి దుఃఖములు లేవు నిన్ను మనస్సులో వారికి భయము లేదు మేము పామరులము దీనులము నీవే దిక్కని నమ్మియున్న భక్తులము మా భారము కర్ణధారునివలే నీపై వేసికొని మమ్ము మాయలయందును పాపములయందునూ హింసలయందును పోనీయక నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను దీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపు తండ్రి నీవు కరుణాలుడవు దయాళుడవు దీనరక్షకుడవు దేవాధిదేవుడవు సచ్చిదానంద స్వరూపుడవు ఈశ్వరుడవు నీకు మా నమస్సులగునుగాక నమస్తే 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 ఓం శాంతి శాంతి ఈనాటి కార్యక్రమంలో ముందుగా షష్టపేటాధిపతి కవిశేఖర డాక్టర్ ము స్వామి రచించిన సూఫీ వేదాంత దర్శనం గ్రంథం నుండి పద్యము దాని భావం ఆలకించి తాత్విక జ్ఞానానుభూతిని పొందండి మతముల నియూభోవు మతవాదములు పోవు జ్ఞానమాదర్శమై గ్రాలం గలదు విజల పోవు విన్నాములు పోవు విజ్ఞాన దీక్షయే ఏ గలదు శాస్త్రం బను పోవు శస్త్రులు పోవు తన మనశ్శక్తి ఏ తనరంగు రాజ్యం బులును పోవు రాజులును బోధురు ఈశ్వర రాజ్యమే ఏలగలదు శాంతి చేకూరు అన్న గలుగు ఈతి బాధలు మొదలంట నెగిరిపో పేమసల ఏళ్ళు పారు హృద్వీదులందు అది విజ్ఞాన దివ్య రాజ్యాధమరయ ఆ విశ్వవిజ్ఞాన రాజ్యంలో మతాలు ఉండవు మతవాదాలు ఉండవు అక్కడ జ్ఞానం ఒక్కటే ఆదర్శం విద్యలు ఉండవు యుద్ధాలు ఉండవు అక్కడ ఉండేది విజ్ఞాన దీక్ష ఒక్కటి శాస్త్రం ఉండవు శస్త్రాలు ఉండవు తన మనశ్చక్తి ఒక్కటే ప్రకాశిస్తూ ఉంటుంది ఆ స్థానంలో రాజ్యాలు ఉండవు రాజులు ఉండవు అక్కడంతా ఈశ్వర రాజ్యం ఏరికీ శాంతి అన్న వస్త్రాలకు లోటు లేదు ఈతి బాధలు సమూలంగా నశిస్తాయి అక్కడ హృదీల్లో ప్రవహిస్తాయి అది విశ్వవిజ్ఞాన దివ్య రాజ్యం పశ్చిమ గోదావరి జిల్లా గుమ్మలూరు గ్రామం నుండి శ్రీ గరికిపాటి రాముగారు ప్రసంగిస్తారు శ్రీ గురుభ్యో నమః నమ ఆకు పచ్చని కొమ్మకు అందమైన సుమంబునిచ్చు నిమ్మేకాండు శుక్తి గర్భాన ముత్యాలు జనుపునట్టి ఈశ్వరుణ్ణిచ్చు మాకు నభీష్ట సిద్ధి రసస్వరూపులైన గురుదేవులకు పూర్వపీఠాధిపతులకు అమ్మగారులకు నా హృదయపూర్వక సాష్టాంగ నమస్కారములు ఈరోజు ఈ పర్యటనలో పాల్గొంటున్న సభ్యులందరికీ నా వినయపూర్వక నమస్కారములు వైశాఖ మాసం చాలా విశిష్టత విశిష్టత గల మాసం పౌర్ణమి రోజున విశాఖ నక్షత్రం ఉంటుంది కాబట్టి ఈ మాసానికి వైశాఖ మాసం అని పేరు మరి ఈ వైశాఖ మాసంలో గురువు గారు మన మన గ్రామానికి వచ్చి మనకు శుభాశీస్సులు ఇస్తున్నారు వారిచ్చే ఆశీస్సులు మనకు ఎప్పుడూ కూడా సంతోషకరంగా శుభకరంగానే ఉంటాయి అసలు గురువు ఆశీస్సు ఎంత విశేషంగా ఉంటుంది అనేది బ్రహ్మ ఋషి హుసేన్ షా సద్గురువర్యుల యొక్క శాతత్వం అనే గ్రంథంలో ఆశీర్వాదం అనే అంశంలో మనకు తెలియచేయటం జరిగింది మన గురువు చేయు ఆశీర్వాదం ఎలా ఉంటుంది అంటే గురువు సద్గురువు అయినప్పుడు తన శిష్యునికి చేయు దీవెనల సమ్మిళితమైన ధ్వని ఆ సద్గురువు యొక్క అపురూపమైన ఆత్మీయమైన శక్తిని ఈశ్వర తేజస్వరూపంగా మార్చి చేయు దీవెన ఆశీర్వాదం అనబడును అటువంటి ఆశీర్వాదం అభౌతికమైన దీన్ని ఆత్మ యొక్క అంతఃశక్తి గురు శిష్యుల అవినాభావ సంబంధమైనదిని అటు అయినటువంటి గురువు తన శిష్యునికి చేయునదే ఆశీర్వాదము ఇది భౌతికంగా చూసినప్పుడు మనకు విశేషంగా కనిపించకపోయినా దానిలో ఉన్న అభౌతికమైన గురు మహాశక్తి శిష్యునికి తోడ్పడి ఆ యందు అది సఫలీకృతమై కృతార్థాన్ని చేయుచున్నది అది ఏ విధంగా అన్నప్పుడు అనుభవ రూపంగా మన గురువులు ఎలాంటివారు అంటే ముందుగా వారు ప్రతి విషయాన్ని కూడా ఆచరించి అనుభవించి మాత్రమే మనకు బోధిస్తూ ఉంటారు అంతేగాని ఇతర గురువుల్లాగా నాలుగు పడికట్టే మాటలు చెప్పి నమ్మింప చూడరు అందుకే స్వామి సూఫీ వేదాంత దర్శనములు ఈ విధంగా తెలియజేస్తున్నారు ఎల్లరూ చెప్పు చుండూరిల ఈశ్వరుడివని మీరు కూడా నా కళ్ళలో బొల్లు లల్లి కథగా నీటి కల్పన చేసి చెప్పగా నొల్లునే ఎంచు మీరనమోపుదురేమో తదీయంబైన వాస్తవం మెల్ల రహస్యమును తెలిపి అద్భుత మార్గము విప్పి పెట్టి తిన్ అని చెప్పి చెప్తూ ఉన్నారు మీరు అందరి గురువుల్లాగా నీలోని ఉన్నాడు నీ నీవే ఈశ్వరుడు దేహమే దేవాలయము అందులో ఉన్న జీవుడే ఈశ్వరుడు అని ఇలా చెప్తారని మీరు అనుకుంటారేమో నేను అలాంటి వాడిని కాదు తదీయంపై వాస్తవం వల్ల దీంట్లో ఉన్న యథార్థమైన రహస్యాన్ని మీ ముందు చెప్పి పెట్టాను నేను అది మీరు తెలుసుకుని చదువుకొని ఆచరించి దానిలో ఉన్న రహస్యాన్ని తెలుసుకుని ఆనందిస్తారని నేను ఈ ఈ యొక్క విధానంలో నడుస్తూ ఉన్నానని మనకు తెలియపరుస్తూ ఉన్నారు అది మనం అనుభవ రూపంలో తెలుసుకుంటూ ఉన్నాం ఎలాగంటే ఇక్కడికి రాకముందు మనం ఈ ధర్మం తీసుకోకముందు మనం ఎలా ఉండేవాళ్ళం తర్వాత ఈ ధర్మాన్ని తీసుకున్నాక మనం అంచెలంచెలుగా యథార్థాన్ని గ్రహిస్తూ ఎలా ఎదిగామో అన్నది మనం అనుభవ రూపంలో మనకు తెలియబడుతుంది కాబట్టి మనం రాకాసులనైనా మోక్ష పదకాములుగా చేయుస్తున్నారు ఈ గురువులు మరి ఎలాంటి మనస్తత్వం కలవారినైనా సరే మోక్ష మార్గం వైపు యథార్థమైన తత్వం వైపు మనల్ని తీసుకుపోతూ ఉన్నారు మరి అలాంటి యథార్థమైన తత్వాన్ని మీ ముందు ఉంచాను అది మీరు స్వీకరించి ఆచరించి అనుభవించి తరించి ఆనందించండి అని మనలను ఆశీర్వాదం చేస్తున్నారు ఆ ఆశీర్వాదమే మనలను శుభకరమైన మంగళకరమైన విధానం వైపు మనల్ని నడిపిస్తూ ఉన్నది మనలో ఉన్న జన్మాంతర కిలాన్ని వదిలించుకుంటూ ఆనందకరమైన ముక్తి మార్గం వైపు పయనింపజేస్తుంది కానీ ఇది సాధించాలి అంటే శిష్యుడు కూడా తగిన అర్హత కలిగి ఉండాలి అని చెప్తున్నారు అంటే మనం ప్రతి విషయంలో కూడా ఎంతో జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అలా ఆచరించిన నాడే మన సద్గురువు ఆశీర్వాదం మనకు లభిస్తుంది సద్గురువు చేయి ఆశీర్వాదం తేజవ రూపంలో శిష్యుని ఎందు ప్రసరింపబడినప్పుడు అది సఫలీకృతమై అది ఎప్పటి వరకు ఉంటుంది అంటే శిష్యుని మనుగడ ఆయుష్ రూపంలో అతనికి తోడుగా నీడగా ఉంటూ అతని యశస్సుకు మహోత్కృష్టంగా వెలార్చునట్టు చేస్తుంది అదే సద్గురువు ఆశీర్వాదము అదే శ్రీ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సద్గురువుల ఆశీర్వాదము ఈ సందర్భంగా అటువంటి మహోత్కృష్టమైన ఆశీర్వాదం మనందరికీ ప్రసాదించాలని స్వామిని వేడుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన స్వామికి శత సహస్ర వందనాలు సమర్పించుకుంటూ అందరికీ నమస్కారం స్వస్తి ఏది స్వరూపమే ఈశ్వర సృష్టిని అలంకరించి ప్రేమోదయ సౌరభాప్తి హృదయోత్పలములు వికసింపచేసి ఆమోద సుధాశ్రవంతులను మోహన గాన రవానుభూతియే ఏది వెలుంగు ఆ వెలుగు ఈప్సిత సిద్ధులను గూర్చు తేజమే ఈప్సిత సిద్ధులు అంటే మన మనసులో ఏవైతే కోరుకుంటామో ఆ కోరినటువంటి కోరికలన్నీ కూడా తీర్చడానికి ఈ వైశాఖ మాస మహాపుణ్యకాలంలో పేటాధిపతి డాక్టర్ ఉండలష్ సద్గురువరీలు మే రెండవ తేదీ నుండి మే ఇరవై ఎనిమిదో తేదీ వరకు సుమారు రెండు వందల ముప్పై ఆరు గ్రామాల్లో పర్యటించి స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర రస స్వరూప తేజస్సును మన మీద ప్రసరింపచేసి మన మనసులో ఉన్నటువంటి అభీష్టాలన్నీ కూడా నెరవేర్చేటటువంటి మహాపుణ్యకాలం వైశాఖ మాస పర్యటన అంచేత ప్రతి ఒక్కరు కూడా ఈ వైశాఖ మాస పర్యటనలో స్వామివారి యొక్క అనుగ్రహ భాషను విని స్వామివారి యొక్క ఆరాధనా కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని సాలువాతో సత్కరించి స్వామివారిని మనం మన గృహాలకు ఆహ్వానించుకుని స్వామివారి యొక్క దివ్యమైన ఆశీస్సులు పొందవలసిందిగా నా యొక్క విజ్ఞప్తి కొద్ది క్షణాలలో స్వామి దివ్య సందేశం ప్రారంభమవుతుంది శ్రద్ధాశక్తులతో ఆలకించి ప్రత్యక్షానుభూతిని పొందండి ప్రత్యక్షముగా ఈనాటి ఆధ్యాత్మిక సదస్సులో పాల్గొనే అవకాశం లేకపోయినా పరోక్షముగా ఆన్లైన్ ద్వారా ఈనాటి ఆధ్యాత్మిక సదస్సులో పాల్గొనే అవకాశం కలిగిన వివిధ రాష్ట్రాల్లో వివిధ దేశాల్లో ఉన్నటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ సభ్యులకు సభ్యతలకు నా యొక్క హృదయపూర్వక మనస్సువాంజలు శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము ఈశ్వర ఏకత్వ ప్రతిపాదనపై మూసి సర్వమత సమతమైన ఆధ్యాత్మిక తత్వాన్ని సూఫీ ఆర్ష సిద్ధాంత ప్రాతిపదికతో కూడి తాత్విక జ్ఞాన మార్గంలో అనుభవ రూపంలో పొందితరించేటువంటి తాత్విక జ్ఞానపీఠము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము ఈ తాత్విక జ్ఞానాన్ని మన దైనందిన జీవన విధానంలో మనుగడ రూపంలో తాత్విక అనుభూతిని పొంది తరింపజేస్తూ మానవ జీవన తత్వాన్ని ఆధ్యాత్మిక తత్వంతో అన్వయింపజేసుకుని పయనింపజేస్తూ మన యొక్క జీవన విధానంలో వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి అవరోధాలను ఆటంకాలను సమస్యలను కష్టాలను నష్టాలను దుఃఖాలను బాధలను సమస్యల నుండి రక్షణ పొందేటువంటి అద్భుతమైనటువంటి శక్తి తాత్విక మనోశాంతి ద్వారా పొందితరించేటువంటి విధానం మనకు తెలియబడుతుంది నీటి సమాజంలో జాతుల రూపంలో మతాల రూపంలో కులాల రూపంలో విభజన చెందుతూ ధనిక పేద అనేటువంటి స్వార్థభావాలతో అనేక రకాలైనటువంటి వైషమ్యాలను సృష్టించుకుంటూ రాజకీయ ప్రాంతీయ తత్వాలతో ఒకరినొకరు విడిపోతూ ద్వేషించుకుంటూ దూషించుకుంటూ అడ్డుగోడలు నిర్మించుకుంటూ మానవ సమాజంలో అనేక రకాలైనటువంటి దుష్టాంతాలు మన యొక్క దినచర్యలో ప్రతిరోజు మనం చూస్తూ ఉన్నాం మతం అనేటువంటి అడ్డుగోడను నిర్మించుకుని కులం అనేటువంటి విభజనతో విభజింపజేసుకుంటూ మనలో ఉన్న దైవాన్ని కూడా కులం పేరుతో మతం పేరుతో ఏకత్వ రూపంతో దర్శించలేక మన యొక్క మనుగడలో దైవాన్ని అనేక రూపాల్లో అనేక విభాగాలుగా విభజించుకుంటూ దైవానికి కూడా కుల గోత్రాలను ఏర్పరచుకుని ఆయా రూపాల్లో దైవ స్వరూపైనటువంటి కార్యక్రమాలను మనం ఏర్పరచుకొని మనుగడ సాగిస్తున్నాం ఇటువంటి తరుణంలో భగవంతుడు ఈశ్వరుడు ఒకటిగా ఈ సృష్టి యావత్తు నిండి ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి స్వరూపైనటువంటి శక్తి అనే భావన మనలో ఏర్పడుటకు ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానము మనకు అవసరం ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానము ద్వారా స్వరూపైనటువంటి భగవత్ శక్తిని ఒకటిగా దర్శించేటువంటి జ్ఞాననేత్రాన్ని పొంది తరించేటువంటి మార్గము సద్గురువర్యుల యొక్క ఆశ్రయంలో వారు ప్రసాదించినటువంటి తాత్విక జ్ఞానాన్ని భిన్నత్వం నుండి ఏకత్వ దృష్టిగా మరల్చి మనం దర్శించగలిగినట్లయితే భగవత్ స్వరూపం ఒక్కటే సృష్టి యావత్తు నిండి ఉన్నటువంటి స్వరూపైనటువంటి శక్తిగా తెలియబడుతుంది మన వేదవాంగ్మయంలో కూడా ఏకమేవ ద్వితీయం బ్రహ్మ అనేటువంటి విషయాన్ని తెలియజేయటం జరిగింది అదే ఖురాన్లో కూడా వహదవుల్ లా షరికలహు అని ఖురాన్లో కూడా తెలియజేయటం జరిగింది అదే బైబిల్లో కూడా ద రా డీజ్ వన్ అనేటువంటి సూక్తి ద్వారా భగవత్ స్వరూపాన్ని ఒక్కటిగా తెలియచేయటం జరిగింది అంటే ఏకమేవ ద్వితీయం బ్రహ్మ అన్నప్పుడు బ్రహ్మ ఒక్కడే రెండుగా లేడు అనేటువంటి విషయాన్ని సూచిస్తుంది వహదవుల్లా షరికలహు అని కురాన్ యొక్క సూక్తి ద్వారా ఈశ్వరుడు ఒక్కడే రెండుగా లేడనేటువంటి విషయాన్ని సూచిస్తుంది ద లార్డ్ ఈజ్ వన్ అనేటువంటి విషయంలో భగవంతుడు ఒక్కడే అనేటువంటి విషయంగా తెలియజేస్తుంది క్రైస్తవ ధర్మంలో ఈ విధంగా అనేక ధర్మాలు అనేక మతాల్లో ఈశ్వరత్వం ఒకటే అనేటువంటి విషయం తెలియబడినప్పటికీ ఆయా మత ధర్మాల్లో ఉండేటువంటి ఆచార వ్యవహారాలను ఆధ్యాత్మిక కోణంతో అన్వయింపజేసుకుని అన్ని ధర్మాల్లో అన్ని మతాల్లో ఉండేటువంటి ఈశ్వరత్వం ఒకటిగా ఉంది అనేటువంటి విషయం మనం గ్రహించడానికి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానశక్తి మనలో ఏర్పరచుకోగలిగినట్లయితే అంటే అభ్యాసం ద్వారా మనం పొందగలిగినట్లయితే ఆ ఈశ్వరత్వం యొక్క శక్తి అది మనలోనే ఒక మహోన్నతమైనటువంటి దైవత్వం నిండి ఉన్నది అనేటువంటి విషయం తెలియబడుతుంది ఆ దైవత్వం మనలో జీవాత్మలో ఒక అంతర్లీనమైనటువంటి శక్తిగా తెలియబడుతుంది అదే పరమాత్మ యొక్క శక్తి అన్నప్పుడు జీవాత్మలో పరమాత్మ యొక్క శక్తి నిక్షిప్తమై ఉన్నది అనేటువంటి విషయం మనం ఇక్కడ గ్రహించవలసి ఉంటుంది అంటే జీవాత్మ పరమాత్మ స్వరూపంగా పరిణామం చెందేటువంటి విషయం ఏ విధంగా ఉంది అన్నప్పుడు జీవాత్మ భౌతిక స్వరూపమున మానవత్వ స్వరూపంగా తెలియబడుతుంది ఈ మానవత్వ స్వరూపమైనటువంటి జీవాత్మ యొక్క అంత్య పరిణామం పరమాత్మ యొక్క స్వరూపంగా తెలియబడుతుంది ఏ విధంగా అన్నప్పుడు మానవత్వపు యొక్క అంత్య పరిణామం ఈశ్వరత్వము అని తెలియబడుతుంది అంటే మానవత్వంలోనే ఈశ్వరత్వం నిండి ఉన్నది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం విశ్లేషించుకోవలసి ఉంది అంటే మానవత్వమే మతము మానవత్వమే ఈశ్వరత్వము అనేటువంటి సూఫీ ఆర్ష సిద్ధాంత ప్రాతిపదికతో కూడినటువంటి తాత్విక జ్ఞానామృతాన్ని ప్రసాదించి తరింపజేసేటువంటి తత్వము స్త్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము అంచేది మన యొక్క దైనందిన జీవన విధానంలో మానవత్వపు విలువలతో కూడినటువంటి మనుగడ సాగించేటువంటి విధానం ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానము ద్వారా పొందగలుగుతున్నాం ఆ ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానము మనలో ఉండేటువంటి మానవత్వపు విలువల్లో ఉండేటువంటి మహోన్నతమైనటువంటి శక్తి జీవాత్మ ద్వారా అంత్య పరిణామంలో పరమాత్మ యొక్క నిక్షిప్తమైనటువంటి పరమాత్మ యొక్క శక్తిని పొంది తరించేటువంటి విధానం జీవాత్మలో తెలియబడుతుంది అంచేత జీవాత్మలో తెలియబడేటువంటి మానవత్వపు విలువలతో కూడినటువంటి అంత్య పరిణామం కలిగినటువంటి స్థితి ఏదైతే ఉందో అదే ఈశ్వర సన్నిభం అయినటువంటి పరమాత్మ యొక్క శక్తి ఈ విధంగా జీవాత్మలో పరమాత్మ యొక్క శక్తి నిక్షిప్తమై ఉన్నదనేటువంటి విషయం భౌతిక విధానంలో మానవత్వం ద్వారా పొందితరించేటువంటి మార్గం ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానం ద్వారా తెలియబడుతుంది అంచేత ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి సద్గురువరిని ఆశ్రయించడం ద్వారా మనకు ఆ మహోన్నతమైనటువంటి తాత్విక జ్ఞానశక్తి మనలో ఏర్పడుతుంది అజ్ఞానం అనేటువంటి తత్వం నుండి జ్ఞానస్వరూపైనటువంటి ఈశ్వరత్వం వైపు చేయాలి అన్నట్లయితే సద్గురువు యొక్క ఆశ్రయంలో మనం మనుగడ సాగించగలిగినట్లయితే మనకు ఆ తాత్విక జ్ఞానజ్యోతి మనలో ప్రకాశింపబడుతుంది ఏ విధంగా అయితే చీకటిలో ఉన్నప్పుడు మనకి ఏ వస్తువు ఏది మనకు కనిపించదు ఆ వస్తువును పొందాలి అనేటువంటి తపన మనలో ఉన్నప్పుడు అక్కడ మనం ఒక చిరు దీపాన్ని వెలిగించగలిగినట్లయితే వాటి యొక్క కాంతి ద్వారా ఆయా వస్తువులను మనం దర్శించగలుగుతున్నాం భౌతిక విధానంలో అదేవిధంగా స్వరూపమైనటువంటి భ్రాంతి స్వరూపంగా ఉండేటువంటి చీకటి మనలో ఆహింపబడి ఉన్నది ఆ చీకటిని తొలగించుకొని మనలో ఉన్నటువంటి వస్తువులను మనం దర్శించాలి అన్నట్లయితే జ్ఞానస్వరూపైనటువంటి దీపాన్ని మనలో వెలిగించుకోవాలి ఆ జ్ఞానస్వరూపైనటువంటి దీపాన్ని మనలో వెలిగించినప్పుడు మనకు ఆ జ్ఞానజ్యోతి ప్రకాశింపబడుతుంది మనలో ఆ జ్ఞానజ్యోతి ప్రకాశింపబడుట చేత మనలో ఉన్నటువంటి జీవాత్మ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి వస్తువును మనం జ్ఞాన దృష్టితో దర్శించగలుగుతున్నాం ఆ జ్ఞాన దృష్టితో దర్శించినటువంటి జీవాత్మ అనేటువంటి స్వరూపంలో ఒక అద్భుతమైనటువంటి శక్తి నిక్షిప్తమై ఉన్నది అనేటువంటి విషయం అంత్య పరిణామంలో అది పరమాత్మ యొక్క శక్తిగా ఉన్నది అనేటువంటి విషయం మన యొక్క జ్ఞాన స్వరూపమైనటువంటి స్థితి చేత మనకు తెలియబడుతుంది ఈ విధంగా జీవాత్మలో పరమాత్మ యొక్క అద్భుతమైనటువంటి శక్తి నిక్షిప్తమై ఉన్నదనేటువంటి విషయం యథార్థాన్ని వేదవాంగ్మయంలో చెప్పబడినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా విశ్లేషించుకున్నప్పుడు తత్వమసి అయమాత్మ ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మస్మి అని చెప్పబడుతుంది అంటే జ్ఞానము చేత బ్రహ్మస్వరూపము తెలియబడుతుంది అనేటువంటి విషయాన్ని విశ్లేషించుకున్నప్పుడు జ్ఞానము అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆ జ్యోతి మనలో ప్రకాశింపజేసుకున్నప్పుడు మనలో ఉన్నటువంటి జీవాత్మే పరమాత్మ స్వరూపమైనటువంటి అహం బ్రహ్మస్మిగా పరిణామం చెంది అది నేను అనేటువంటి ఓంకార స్వరూపమైనటువంటి బ్రహ్మస్వరూపంగా మనలో తెలియబడుతుంది ఆ ఓంకార స్వరూపైనటువంటి నేను అనేటువంటి ధ్వనియే పరమాత్మ స్వరూపము భగవత్ స్వరూపము ఆ భగవత్ స్వరూపైనటువంటి అద్భుతమైనటువంటి శక్తి స్వరూపైనటువంటి విశ్వవ్యాప్తమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి శక్తిగా ఈ సృష్టి యావత్తు మనుగడ సాగించేటువంటి విధానంగా తెలియపరచబడుతుంది అటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల ఎందు ఆవహింపబడి ఉన్నది ఆ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల యొక్క అంత్య పరిణామమైనటువంటి శక్తిగా తెలియబడేటువంటిది మానవ జన్మ ఆ మానవ జన్మకు ఆ భగవంతుడు ఒక ఉత్కృష్టమైనటువంటి మేధాశక్తిని ప్రసాదింపచేయటం జరిగింది ఆ మేధాశక్తి చేత జ్ఞానము అనేటువంటి అద్భుతమైనటువంటి శక్తిని పొంది తరింపచేసుకోగలుగుతున్నాడు ఆ జ్ఞానం అనేటువంటి శక్తి ఎక్కడి నుండి ప్రసాదింపబడింది అన్నప్పుడు ఒక అవతారి నోట ఒక ప్రవక్త నోట ఒక ప్రభు నోట ఒక సత్పురుషుని నోట ఒక తాత్వికుని నోట ఒక జ్ఞాని నోట ఒక యోగి నోట ఒక సద్గురు నోట ఆ అద్భుతమైనటువంటి వాక్ యొక్క శక్తి ప్రసాదింపబడి ఆ వాక్ స్వరూపమైనటువంటి ఈశ్వర సన్నిధమైనటువంటి శక్తి అది గ్రంథాత్మకం కాబడి ఆ గ్రంథాత్మకం కాబడినటువంటి అంశము జ్ఞానం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తిగా మానవ మనుగడలో మేధాశక్తి ద్వారా గ్రహించి తరించేటువంటి అవకాశం మనకు ప్రసాదింపబడింది ఆ విధంగా జ్ఞానం అనేటువంటి వాక్స్వరూపమైనటువంటి ఆ శక్తిని మన యొక్క దినచర్యలో మనం అభ్యాసం ద్వారా ఆ జ్ఞానము యొక్క శక్తిని మేధాశక్తి ద్వారా పొంది తరింపజేసుకోగలిగినప్పుడు మనలో ఉండేటువంటి అజ్ఞానం అనేటువంటి భ్రాంతి శక్తి అనేటువంటి చీకటిని తొలగించుకుని జ్ఞానస్వరూపైనటువంటి జ్యోతిని అనేటువంటి దీపాన్ని మనలో వెలిగించడం ద్వారా మనలో ఉన్నటువంటి జీవాత్మ పరమాత్మ స్వరూపిగా తెలియబడేటువంటి ఒక అద్భుతమైనటువంటి స్థితి మన యొక్క తాత్విక జీవన విధానంలో మనం పొంది తరించే అవకాశం మనకి ఏర్పడుతుంది మన భౌతిక నేత్రాల ద్వారా ఈ ప్రపంచంలో అనేక విషయాలు చూసి ఆనందిస్తున్నాం అదేవిధంగా మనలో ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి భగవత్ స్వరూపైనటువంటి శక్తి మనం తాత్విక జ్ఞాన దృష్టితో చూడగలిగినట్లయితే దర్శించగలిగినట్లయితే మనలో అద్భుతమైనటువంటి ఆ భగవత్ స్వరూపమైనటువంటి శక్తి మనలో నిండి ఉన్నది అనేటువంటి విషయం మనకు తెలియబడుతుంది అంచే తాత్విక జ్ఞాన మార్గము భిన్నత్వం నుండి ఏకత్వం వైపు మన దృష్టిని మరల్చి మనలో ఈశ్వర సన్నిపోయినటువంటి శక్తిని తరించే జ్ఞాన దృష్టి మనలో ప్రసాదింపబడుతుంది అంచేత ఆ సద్గురువు యొక్క తాత్విక జ్ఞాన బాటలో మనం ప్రయాణం చేస్తే ఆ జ్ఞాన దృష్టి మనలో ఏర్పరచుకునే అవకాశం మనకు కలుగుతుంది అంచెది ఒక సందర్భంలో ఒక తాత్వికుడు ప్రశ్నిస్తారు ఒక సాధకుణ్ణి గురువు గోవిందుడు ఇద్దరు ఎదురైనప్పుడు ఎవరిని మొట్టమొదట నీవు కోరుకుంటావు అని ప్రశ్నించినప్పుడు గురువును కోరుకుంటాను అని చెప్పి సాధకుడు తెలియజేయటం జరుగుతుంది ఎందువల్ల అన్నప్పుడు గురువు గోవిందుడు ఏ విధంగా అంటే భగవంతుడు ఏ విధంగా ఉంటాడు అనేటువంటి విషయాన్ని ఆయన తెలియజేయబట్టి ఆ భగవంతుణ్ణి దర్శించగలుగుతున్నాను అని ఈ విషయం ఈ సందర్భంగా చెప్పబడినటువంటి అంశము అంచేది గురువు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి అజ్ఞానం అనేటువంటి ఆ చీకటి నుండి జ్ఞానము అనేటువంటి దీపంగా మార్చి ఆ జ్ఞానజ్యోతిని మనలో ప్రకాశింపజేసి ఆ భగవత్ తత్వాన్ని దర్శించేటువంటి మార్గాన్ని తెలియజేసేటువంటి వారు సద్గురువర్యులు అని చెప్పబడుతున్నారు ఆ విధంగా చీకటి అనేటువంటి భ్రాంతి మన చుట్టూ మనయందు ఆవహింపబడి ఉండి చేత మనలో ఉన్నటువంటి జీవాత్మ పరమాత్మ స్వరూపిగా ఉన్నటువంటి విషయాన్ని మనం గ్రహించలేనటువంటి స్థితి మనలో ఏర్పడి ఉన్నందున ఆ స్థితిని తొలగించుకోవడానికి తాత్విక జ్ఞాన జ్యోతి అనేటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆ దీపాన్ని మనలో సద్గురు సద్గురువర్యుల యొక్క జ్ఞాన శక్తి ద్వారా పొంది మనం తరింపజేసుకోవడం ద్వారా మనలో ఆ జ్ఞాన జ్యోతి మనం ప్రకాశింపజేసుకోవడం ద్వారా మనలో ఉన్నటువంటి జీవాత్మను పరమాత్మ స్వరూపంగా దర్శించే అవకాశం మనలో ఏర్పడుతుంది మరి ఆ విధమైనటువంటి తాత్విక జ్ఞానశక్తి మనలో ఏర్పడినప్పుడు మనలో మానవత్వం యొక్క మహోన్నతమైనటువంటి స్థితి భౌతిక విధానంలో అనుభవ రూపంలో మనం గ్రహిస్తూ ఆ మానవత్వం యొక్క అంత్య పరిణామం ఈశ్వరత్వంగా ఉందనేటువంటి విషయం భౌతిక విధానంలో మనకు తెలియబడుతుంది అంచేత భగవంతుడు ఎక్కడున్నాడు అని మనం ప్రశ్నించుకున్నట్లయితే మానవత్వంలోనే భగవత్ స్వరూపము ఇమిడి ఉన్నది నిండి ఉన్నది వ్యాప్తి చెంది ఉన్నది అంచేత మనలో మానవత్వపు విలువలతో కూడినటువంటి జీవన తత్వం ఆధ్యాత్మిక జీవన విధానం ద్వారా తెలియబడుతుంది అంచేత ఆధ్యాత్మిక జీవన విధానాన్ని జీవన తత్వంలో అన్వయింపజేసుకుంటూ మానవత్వపు విలువలతో కూడినటువంటి మనుగడ మనం సాగించినప్పుడు మనలో ఉన్నటువంటి ఆ మానవత్వపు విలువల యొక్క అంత్యపరిణామం మన జీవాత్మలో ఈశ్వరత్వంగా అంటే పరమాత్మ యొక్క శక్తిగా మనకు తెలియబడుతుంది అదియే అహం బ్రహ్మస్మి అని చెప్పబడింది అదియే ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అదియే అహదవుల్లా షరికలహు అదియే భగవంతుడు ఒక్కడే అనేటువంటి విషయంగా ఆయా మత గ్రంథాల్లో ఆయా ప్రవక్తలు అవతారులు తాత్వికులు యోగులు ప్రసాదించినటువంటి అద్భుతమైనటువంటి స్థితి అంచేత మనం ఆ మానవత్వ విలువలతో కూడినటువంటి జీవన విధానం సాగించేటువంటి విధానాలు ఆయా మత ధర్మాల్లో తెలియబరిచినప్పటికీ భౌతిక విధానంలో మనం మతము కులము జాతి ప్రాంతీయ భాష రాజకీయ వర్గాలుగా ధనిక పేద అనేటువంటి విధానాలుగా విభజింపబడుతూ ఒకరి మధ్య ఒకరి అవరోధాలు ఆటంకాలు ద్వేషభావాలు వైషమ్యాలు ఏర్పరుచుకుంటూ విభజనలు చెందుతూ మనలో ఉన్నటువంటి మానవత్వాన్ని మనం భౌతిక విధానంగా ఆచరించలేక మనం భ్రాంతిజన్యకమైనటువంటి అరిషడ్వర్గ స్వరూపమైనటువంటి ఉద్రేకాలకు లోనై మన యొక్క మనుగుడలో భ్రాంతితత్వం అనేటువంటి అజ్ఞానం ఏర్పరచుకుని ఆ చీకటిలో మగ్గిపోతూ మానవత్వం అంతరించిపోతూ నైతిక విలువలు కోల్పోతూ మన యొక్క జీవన విధానం అస్తవ్యస్తం చేసుకుంటూ మన మధ్య అగాధాలు సృష్టించుకుంటూ మానవాళి మధ్య అగాధాలు సృష్టించుకుంటూ ఒకరినొకరు ద్వేషింపబడుతూ హింసాత్మకమైనటువంటి తీవ్రవాదం ఉగ్రవాదం అనేక వాదాలుగా ఏర్పరచుకొని మన జీవన తత్వంలో ఒక అద్భుతమైనటువంటి స్వరూపమైనటువంటి శక్తిని గ్రహించలేక మనం తీవ్రమైనటువంటి సంక్షోభాలకు మనం గురి కాబడుచున్నాం మరి భగవంతుడి యొక్క శక్తి ఒకటిగా ఉంది ఈ సృష్టి యావత్తు నిండి ఉన్నది అని అనేక మత ధర్మాల్లో అనేక మంది అవతారులు తాత్వికులు యోగులు ప్రవక్తలు ప్రభువులు తెలియజేసినప్పటికీ ఆ గ్రంథం చదువుతున్నంత సేపు మనం ఆ గ్రంథం ఎందు మనం ఒక అవగాహన ఏర్పరచుకుని ఆ గ్రంథం యొక్క చదవటం పూర్తయిన తర్వాత భౌతిక విధానంలో మనం ప్రవేశించగానే మనం అనేక రకాలైనటువంటి భావాలు మనలో ఏర్పరచుకుంటున్నాం ఆ భావాలతో మనం అవరోధాలు సృష్టించుకుంటున్నాం ఆటంకాలు సృష్టించుకుంటున్నాం అడ్డుగోడలు నిర్మించుకుంటున్నాం ఈ విధంగా మనం అనేక రకాలైనటువంటి కల్పనలు మనలో ఏర్పరచుకుని మనం విభజింపబడుతూ ఆయా మత ధర్మాల్లో చెప్పినటువంటి విషయాలను మనం ఏకత్వ భావంతో చూడలేక దర్శించలేక భిన్నత్వ స్థితిలో వెళ్ళిపోయి ఆ భిన్నత్వమైనటువంటి భావాలు మగ్గిపోవడం చేత మనలో అజ్ఞానం అనేటువంటి భ్రాంతి ఆవహింపబడుతుంది అంచేత ఆ భగవత్ స్వరూపం ఒక్కటే అనేటువంటి విషయాన్ని మనం దర్శించలేకపోవడం చేతే మనలో మానవత్వపు విలువలు అంతరించిపోయి మన యొక్క జీవన విధానంలో ఆధ్యాత్మిక విలువలు కోల్పోయి మత స్వరూపైనటువంటి విషయాలను చాందస్వభావంతో అన్వయింపజేసుకుని ఆయా మతాలకు ఆయా రూపాల్లో మనం అపకీర్తిని పొందే విషయంగా మన యొక్క ప్రవర్తనలో మార్పులు ఏర్పరచుకుని మనం యథార్థాన్ని గ్రహించలేక మన యొక్క జీవన సత్యాలు తెలుసుకోలేక అగమ్య గోచరమైనటువంటి అజ్ఞానం అనేటువంటి చీకటిలో మనం పడిపోవటం అనేటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం మన యొక్క జీవన మనుగడలో మరి భగవంతుడు ప్రసాదించినటువంటి మేధాశక్తిని మనం యథార్థమైనటువంటి స్వరూపమైనటువంటి శక్తిగా అన్వయింపజేసుకుని విశ్లేషించుకున్నట్లయితే మనలోనే దైవత్వం నిండి ఉన్నది అనేటువంటి విషయం తెలుసుకోవచ్చు మనలో ఉన్నటువంటి దైవత్వాన్ని మరచి మనం అడ్డుగోడలు మన మధ్య ఏర్పరచుకుని జాతుల రూపంలో కులాల రూపంలో మతాల రూపంలో ప్రాంతీయ రాజకీయ భాషా తత్వాల రూపంలో విభజింపబడుతూ మనం అనేక రకాలైనటువంటి తీవ్రమైనటువంటి ఉద్రేకాలు మనలో ఏర్పరచుకుని తీవ్రమైనటువంటి సంక్షోభాలు ఏర్పరచుకుని మన యొక్క జీవన సత్యాలు మర్చిపోయి నష్టపోవడం అనేటువంటి విధానాలు ప్రతిరోజు మన యొక్క దినచర్యలో మనం చూస్తున్నటువంటి అంశాలు మరి భగవంతుడు ప్రసాదించినటువంటి మేధాశక్తిని ప్రశ్నించుకుని తాత్విక జ్ఞాన దృష్టితో చూసినట్లయితే మనందరి మధ్య ఉండేటువంటి భగవత్ స్వరూపం ఒక్కటే అని అనేక మత ధర్మాల్లో చెప్పినటువంటి విషయాన్ని మనం విశ్లేషించుకున్నట్లయితే భిన్నత్వం నుండి ఏకత్వం అనేటువంటి స్థాయికి రాగలిగేటువంటి అవకాశం మనందరిలో ఏర్పడుతుంది ఆ స్థితి ఎప్పుడైతే మనందరిలో ఏర్పడిందో అప్పుడే మనందరి మధ్య శాంతి సృహద్భావం సమైక్యత సమభావం ఏర్పడి మన యొక్క జీవన విధానంలో సుఖము శాంతి సంతోషం సంతృప్తి ఆనందం ఆహ్లాదం అన్నీ కూడా మనం ఏర్పరచుకోవచ్చు ఇవన్నీ మన చేతుల్లోనే ఉన్నాయి మనమే ఏర్పరచుకోవచ్చు మనమే నిర్మాణం చేసుకోవచ్చు మనమే అందులో మనం మోహన్నతమైనటువంటి ఆనందకరమైనటువంటి సంతోషకరమైనటువంటి జీవితాన్ని మనం సాగించవచ్చు కానీ మన మనస్సు అటువైపు వెళ్ళదు మన మనసు ఆ మాట వినదు మన మనస్సు ఆ యొక్క తాత్విక జ్ఞాన జ్యోతిని మనలో ప్రకాశింప చేసుకోకుండా భ్రాంతి మనకి అడ్డుపడుతూ ఉంటుంది అంచేతే భ్రాంతి వదిలిన తత్వం అవ్వడానికి తెలియ తత్వమన్నా తానే కదా అని చెప్తున్నారు తత్వవేత్త భ్రాంతి వదిలితే గాని తత్వం తెలియబడదు ఆ తత్వం అంటే తానే కదా అంటే తనలోనే దైవత్వం అనేటువంటి తత్వం నిండి ఉన్నది ఆ తనలో నిండి ఉన్నటువంటి దైవత్వం అనేటువంటి తత్వాన్ని పొంది తరింపజేసుకోవడానికే ఆధ్యాత్మిక తత్వం అనేటువంటిది ఆ మహోన్నతమైనటువంటి ఆ సంపద ఆ సద్గురుని ఆశ్రయించడం ద్వారా మనం పొందవచ్చు అంచెది ఈ భ్రాంతి ఎక్కడిది అని ప్రశ్నించుకున్నట్లయితే భ్రాంతి పుట్టుకతో ప్రారంభమై అంత్య శ్వాస వరకు మనలో నిక్షిప్తమైనటువంటి నిగూఢమైనటువంటి శక్తి భ్రాంతి ఆ భ్రాంతి ఈశ్వర్ని కూడా మరిపింపజేస్తుంది ఈశ్వరత్వం కన్నా బలియమైనటువంటి శక్తి భ్రాంతి శక్తి అంచేత ఆ ఈశ్వరత్వం కన్నా బలివైనటువంటి ఆ భ్రాంతి శక్తిని అధిగమించడానికి ఆ ఈశ్వర సన్నిధమైనటువంటి శక్తిని మనలో విద్ధిపరచుకున్నట్లయితే ఆ భ్రాంతి శక్తిని బలహీనపరచవచ్చు ఆ భ్రాంతి శక్తిని బలహీనపరచడానికి కావలసినటువంటి సంపదే తాత్విక జ్ఞాన సంపద ఆ తాత్విక జ్ఞాన సంపద పొందితరించే మార్గము సద్గురువరియుల నుండి పొందవచ్చు ఆ సద్గురువరియుల నుండి పొందినటువంటి తాత్విక జ్ఞాన సంపద ద్వారా గురువు గోవిందుడు ఎదురుగా వచ్చినప్పుడు గురువు యొక్క తాత్విక జ్ఞాన సంపద ద్వారా ఆ గోవిందుణ్ణి అంటే ఆ భగవంతుణ్ణి దర్శించవచ్చు పొందవచ్చు గ్రహించవచ్చు తెలుసుకోవచ్చు అంచదా ఆ సద్గురువు అజ్ఞానం అనేటువంటి ఆ చీకటి నుండి జ్ఞానమనేటువంటి జ్యోతిగా ప్రకాశింపజేసి మనను ఆ పరమాత్మ స్వరూపమైనటువంటి స్థితిని దర్శించేటువంటి విధంగా మనలో ఒక అద్భుతమైనటువంటి శక్తిని ప్రసాదించి తాత్విక జ్ఞాన సంపదను ప్రసాదించి తరింపజేసేటువంటి ఆ సద్గురువర్యుల యొక్క ఆశ్రయంలో మనుగడ సాగించగలిగినట్లయితే అన్నట్లయితే తాత్విక జీవన తత్వాన్ని మనం అలవర్చుకోగలిగినట్లయితే మనలో మానవత్వపు విలువలు ఏర్పడతాయి ఆ మానవత్వపు విలువల యొక్క అంత్య పరిణామమే మనలో ఉన్న దైవత్వము ఆ దైవత్వం మానవత్వ రూపంగా ఉంది ఆ మానవత్వం మతంగా భావించి స్వీకరించి ఆ యొక్క మనుగడలో ఆ మానవత్వపు విలువలతో కూడినటువంటి మతంగా భావించి మనం మనుగడ సాగించగలిగినట్లయితే భిన్నత్వం నుండి ఏకత్వ స్వరూపమైనటువంటి దృష్టి మనలో ఏర్పడుతుంది ఆ ఏకత్వ స్వరూపైనటువంటి దృష్టితో మనుగడ సాగించగలిగి ఆ మనుగడలో అనేక రకాలైనటువంటి అద్భుతమైనటువంటి అనుభూతులు పొందుతూ జ్ఞానతత్వం ద్వారా ఆ అనుభూతులను స్థిరీకరించుకుంటూ ఏకత్వ స్థితిగా పరిణామం చెందినప్పుడు ఆ మానవత్వపు విలువల యొక్క అంత్యస్థితి మనలో ఉన్నటువంటి భగవత్ స్వరూపం యొక్క శక్తిగా తెలియపరచబడుతుంది అదియే జీవాత్మ పరమాత్మ స్వరూపిగా పరిణామం చెందేటువంటి స్థితి అదియే అహం బ్రహ్మస్మి అనేటువంటి స్థితిగా తెలియపరచబడుతుంది అదియే నేననేటువంటి అద్భుతమైనటువంటి మనలో ఉండేటువంటి దైవత్వం యొక్క శక్తి నేను ఆ నేననేటువంటి అద్భుతమైనటువంటి స్థితి యొక్క శక్తియే ఓంకారము ఆ ఓంకారమే భౌతికవాదము ఎందు అకారము ఉకారము మకారము అన్నప్పుడు శారీరక తత్వము మానసిక తత్వము ఆత్మతత్వముల యొక్క అకార ఉకార మకారముల యొక్క కలయిక మూడు తత్వాల యొక్క ఓంకార స్వరూపైనటువంటి ధ్వని జీవాత్మలో పరమాత్మ స్వరూపైనటువంటి శక్తిగా తెలియబరచబడుతుంది అది నేను ఆ నేను అనేటువంటి ఆ పరమాత్మ యొక్క శక్తి ఈ జీవాత్మలో శారీరక మానసిక ఆత్మ తత్వాలుగా అకార ఉకార మకారముల యొక్క కలయికగా ఉన్నటువంటి జీవాత్మ ఓంకార రూపమైనటువంటి శక్తి ధ్వని అనేటువంటి విషయంగా తెలియబరచబడుతుంది అది అహం బ్రహ్మస్మి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి స్థితి మనలో నిండి ఉన్నది అంతే మనలో ఉన్నటువంటి ఆ బ్రహ్మస్వరూపాన్ని మనం దర్శించేటువంటి జ్ఞానదృష్టి మనకు తాత్విక జ్ఞాన సంపద ద్వారా తాత్విక జ్ఞానము ద్వారా ఆ జ్ఞానదృష్టి మనలో ఏర్పడుతుంది అటువంటి జ్ఞానదృష్టిని పొందితరింపజేసేటువంటి సద్గురువర్యుల యొక్క ఆశ్రయంలో మనుగడ సాగిస్తూ మన యొక్క జీవన తత్వాన్ని ఆధ్యాత్మిక తత్వంగా అన్వయింపజేసుకుని మానవత్వపు విలువలతో కూడినటువంటి మతంగా భావిస్తూ ఆ మానవత్వపు విలువలతో కూడినటువంటి మతము యొక్క అంత్య పరిణామం ఈశ్వరత్వంగా తనలో ఉన్న దైవత్వం నేను అనేటువంటి స్వరూపంగా గ్రహింపజేసుకోగలిగినప్పుడు మనలోనే ఆ బ్రహ్మస్వరూపం యొక్క అద్భుతమైనటువంటి స్థితి తెలియబడి అది ఆ విరాట్రూప యొక్క తేజస్సుగా పరిణామం చెందేటువంటి స్థితి ఏర్పడుతుంది ఆ దీన్ని గలగదక్క అణువైనను తేజము దక్క దానిలో నాదము పుట్టి అనేటువంటి ఒక మహోన్నతమైనటువంటి స్థితి చేత ముముక్షత్వం అనేటువంటి అద్భుతమైనటువంటి స్థితి మనలో పొందితరించేటువంటి మార్గమే ముక్తి అని చెప్పబడుతుంది అటువంటి ముముక్షత్వాన్ని పొంది తరింపజేసుకోవడానికి వచ్చినటువంటి జన్మ మానవ జన్మ ఎనభై నాలుగు లక్షల జీవరాశులను యొక్క అంత్య పరిణామంగా మానవ జన్మ తెలియపరచబడుతుంది అటువంటి మానవ జన్మ పరమార్థాన్ని గ్రహించి ముముక్షత్వాన్ని పొంది తరింపజేసుకునేటువంటి సద్గురు అనేటువంటి దిక్సూచిని ఆధారంగా చేసుకుని ఆ అద్భుతమైనటువంటి స్థితిని పొందగలిగినప్పుడే మనలో ముముక్షత్వం అనేటువంటి విషయాన్ని తరించేటువంటి మార్గం తెలియబడుతుంది అటువంటి తాత్విక జ్ఞాన మార్గాన్ని సద్గురువుల్ని ఆశ్రయించి ఆ జ్ఞా తాత్విక జ్ఞాన జ్యోతులను మనలో ప్రకాశింపజేసుకోవడం ద్వారా మనలో ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటి ఆ భ్రాంతి చీకటిని బలహీనపరిచి ఈశ్వర సన్నిభైనటువంటి జ్యోతి స్వరూపాన్ని పొందితరించి భగవత్కృపకు పాత్రలు కావాల్సిందిగా నా యొక్క మనవి సర్వేజన సుఖినోభవంతు వైశాఖ మాస పర్యటన సూచనలు వైశాఖ మాస అంతర్జాల పర్యటన కార్యక్రమం మే రెండు నుండి మే ఇరవై ఎనిమిదో తేదీ వరకు ప్రతిరోజు సాయంకాలం ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు నిర్వహించబడును సభ్యులందరూ భక్తి విశ్వాసం లక్ష్యంతో వైశాఖ మాస అంతర్జాల ఆరాధనలోనూ హారతిలోనూ కూడా పాల్గొనవలను స్వామి మన గ్రామానికి భౌతికంగా వచ్చినప్పుడు ఏ విధమైన భక్తి విశ్వాసంతో సభలో పాల్గొన్నారో అదే విధమైన భక్తి విశ్వాసంతో అంతర్జాల పర్యటన కార్యక్రమంలో కూడా పాల్గొనవలను వైశాఖ మాస అంతర్జాల పర్యటన హారతి కార్యక్రమంలో పాల్గొనదలిచిన వారు తొమ్మిది రోజుల ముందుగా గ్రామ కార్యకర్త లేదా ఏరియా కార్యకర్త లేదా డివిజన్ కార్యకర్త లేదా జోన్ కార్యకర్తకు మీ పేరు తెలియచేయండి అభౌతికంగా స్వామి మన గ్రామం వచ్చినప్పుడు మన మన గృహాలకు ఆహ్వానించదలుచుకుంటే గ్రామ కార్యకర్త ఏరియా కార్యకర్త డివిజన్ కార్యకర్తకు ముందుగా తెలియపరచండి అభౌతికంగా వారిని మన మన గృహాలకు ఆహ్వానించదలిచిన వారు స్వామి భౌతికంగా మన గృహానికి విచ్చేసినప్పుడు ఏ విధమైన పద్ధతులు పాటించారో అంతే భక్తి విశ్వాసాలతో అవే పద్ధతులు పాటించాలి మీ గ్రామాలలో స్వామి అంతర్జాల పర్యటనలో ఉన్నప్పుడు సభ్యులందరూ మీ మీ గృహాలలో స్వామి ఫోటో వద్ద దీపారాధన చేసి ప్రసాదం ఉదకం పెట్టుకొని హారతి అనంతరం కుటుంబ సభ్యులంతా అత్యంత లక్ష్యంతో ప్రసాదం ఉదకం స్వీకరించి స్వామి ఆశస్సులు పొందవలను వైశాఖ మాస అంతర్జాల పర్యటన ప్రసంగంలో స్వామి చెప్పిన సూచనలు ఆజ్ఞలు తూచా తప్పగా పాటించవలను పైన చెప్పిన సూచనలన్నీ తూచా తప్పకుండా పాటించి స్వామి యొక్క దివ్యమైన ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులంతా పొందవలసిందిగా విజ్ఞప్తి శ్రీ 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 విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక చక్రవర్తులకు సాష్టాంగ నమస్కారములు ఎవడు కూటస్థ బ్రహ్మంబు నేను ఎనుచు ఎరిగి జీవత్వమును బాసి ఏకమగుచు నుండు అతడే జీవన్ముక్తిని అందగలడు కలుషగత వేషభూష ఆకైలలేష పరబ్రహ్మస్వరూపం నేనే అని చెప్పి త్రయీ సాధన ద్వారా ఎవరైతే గ్రహించగలుగుతారో వారు జీవత్వాన్ని వదిలి ఏకరూపంగా మారి నేనే ఈశ్వర రసస్వరూపిణి జీవాత్మ పరమాత్మ స్వరూపంగా పరిణామం చెందేటటువంటి తత్వాన్ని ఈ పరమ పవిత్రమైనటువంటి వైశాఖ మాస పుణ్యకాలంలో స్వామి త్రయీ సాధన ద్వారా మనకి ఈ వైశాఖ మాస పుణ్యకాలంలో వారి యొక్క అనుగ్రహ భాషణ ద్వారా ఆన్లైన్ పర్యటనలో మనకి వివరిస్తున్నటువంటి స్వామికి అందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఇప్పుడు మే మూడో తేదీన స్వామివారి యొక్క పరమ పవిత్రమైనటువంటి వైశాఖ మాస అంతర్జాల పర్యటనలో ముందుగా పశ్చిమ గోదావరి జిల్లా పెనకనమెట్టలో స్వామివారిని సాల్వతో సత్కరించినటువంటి వారు శ్రీ కొటికెలపూడి శ్రీనివాసరావు శ్రీమతి వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు అదేవిధంగా స్వామిని సాలువతో సత్కరించిన శ్రీ కొటికెలపూడి శ్రీనివాసరావు శ్రీమతి వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యుల్ని స్వామి ఆశీర్వదించారు అనంతరం హార్తలో హారత కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెనకన్మెట్ సభ్యులు శ్రీ ఉల్లి సూర్యప్రకాష్ శ్రీమతి చిన్నారి కుటుంబ సభ్యులు శ్రీ బెల్లపకొండ గణపతి శ్రీమతి సుబ్బలక్ష్మి కుటుంబ సభ్యులు శ్రీ ఎల్లు ఎలుబండి సూర్బాబు శ్రీమతి గంగాభావని కుటుంబ సభ్యులు శ్రీ ఎలుబండి రాంబాబు శ్రీమతి పద్మ మరియు వారి కుటుంబ సభ్యులు ఈ విధంగా పెనకనబెట్ట గ్రామంలో స్వామి యొక్క వైశాఖ మాసం ఆన్లైన్ టూర్ ప్రోగ్రాంలో స్వామిని అభౌతికంగా సాలవతో సత్కరించిన శ్రీ కొటుకులపూడి శ్రీనివాసరావు శ్రీమతి వెంకటలక్ష్మి కుటుంబ సభ్యుల్ని ఘనంగా సత్కరించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సభ్యులందరూ కూడా స్వామి యొక్క ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం స్వామి పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం గ్రామంలో స్వామివారిని వారి యొక్క గృహానికి అభౌతికంగా ఆహ్వానించుకుని సాల్వతో సత్కరించి స్వామిని ఘనంగా సత్కరించినటువంటి శ్రీ కలిచేరి గోవిందరాజన్ శ్రీమతి రాధిక మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని వారి గృహానికి అభౌతికంగా ఆహ్వానించుకుని ఘనంగా సత్కరించి స్వామివారి యొక్క ఆశీస్సులు పొందడం జరిగింది స్వామివారు శ్రీ కలిచేరి గోవిందరాజన్ శ్రీమతి రాధిక మరియు వారి కుటుంబ సభ్యులందరినీ కూడా మహోన్నతంగా ఆశీర్వదించారు అనంతరం స్వామిని సాల్వతో సత్కరించినటువంటి శ్రీ పందిటి సత్యనారాయణ శ్రీమతి వీరవాణి కుటుంబ సభ్యులు శ్రీ గోళ్ళ గణేష్ శ్రీమతి మంగాదేవి కుటుంబ సభ్యులు ఈ రెండు కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ పందిటి సత్యనారాయణ గారి కుటుంబ సభ్యుల్ని శ్రీ గోళ్ళ గణేష్ గారి కుటుంబ సభ్యుల్ని కూడా ఆశీర్వదించారు అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పోలవర సభ్యులు శ్రీమతి బాదంశెట్టి నారాయణమ్మ గారు కుటుంబ సభ్యులు శ్రీమతి రేకపల్లి శివపార్వతి గారు కుటుంబ సభ్యులు శ్రీమతి శంకర అమ్మాజీ గారి కుటుంబ సభ్యులు శ్రీమతి సోమరావుతు పద్మగారి కుటుంబ సభ్యులు శ్రీమతి కంపంపాటి సరస్వతి గారి కుటుంబ సభ్యులు శ్రీమతి ఎండవల్లి లలిత గారి కుటుంబ సభ్యులు శ్రీ స్వామరౌత్తు వెంకటేశ్వరరావు శ్రీమతి సత్యవతి మరియు వారి కుటుంబ సభ్యులు ఈ విధంగా హారత కార్యక్రమంలో పాల్గొన్నటువంటి యావని మంది సభ్యుల్ని స్వామి ఆశీర్వదించారు ఈ విధంగా పోలవరం గ్రామంలో స్వామివారిని ముందుగా అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని ఘనంగా సత్కరించినటువంటి శ్రీ కలిచేరి గోవిందరాజన్ శ్రీమతి రాధికా దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులందరినీ కూడా మహోన్నతంగా ఆశీర్వదించిన అనంతరం సాల్వలతో సత్కరించిన శ్రీ పందిట్ సత్యనారాయణ శ్రీ గోళ్ల గణేష్ మరియు వారి కుటుంబ సభ్యులందరినీ కూడా ఆశీర్వదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సభ్యులందరినీ కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు అనంతరం పశ్చిమ గోదావరి జిల్లా రామయ్యపేట గ్రామంలో స్వామివారిని సాల్వతో సత్కరించినటువంటి వారు శ్రీ గాదాపు పైడరాజు శ్రీమతి రామలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా సాలువతో సత్కరించి స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఆశీస్సులు పొందడం జరిగింది అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాలో కొత్తపట్టిసీమ గ్రామంలో స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని స్వామివారి యొక్క మహోన్నతమైన ఆశిస్తులు పొందినటువంటి కుటుంబం శ్రీ స్వామరౌతు రవికుమార్ శ్రీమతి సత్యమణి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వాలతో సత్కరించి స్వామివారిని ఘనంగా సత్కరించుకుని స్వామివారు శ్రీ సోమరావు రవికుమార్ శ్రీమతి సత్యమణి మరియు వారి కుటుంబ సభ్యులందరినీ కూడా మహోన్నతంగా ఆశీర్వదించారు అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి వారు శ్రీ యాగోటి శ్రీరాములు శ్రీమతి రామలక్ష్మి కుటుంబ సభ్యులు శ్రీ అడ్డాల సూర్యనారాయణ శ్రీమతి నాగమణి కుటుంబ సభ్యులు శ్రీ కడియం సూర్యనారాయణ శ్రీమతి పోసిరత్నం కడియం సుబ్బలక్ష్మి వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ యాగోడు శ్రీరాములు గారి కుటుంబ సభ్యుల్ని శ్రీ అడ్డాల సూర్యనారాయణ గారి కుటుంబ సభ్యుల్ని శ్రీ కడియం సూర్యనారాయణ గారి కుటుంబ సభ్యుల్ని కూడా ఆశీర్వదించారు ఏ విధంగా పశ్చిమ గోదావరి జిల్లాలో కొత్తపట్సీమ గ్రామంలో స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ స్వామ్రావు రవికుమార్ శ్రీమతి సత్యమణి గారి కుటుంబ సభ్యుల్ని ఘనంగా ఆశీర్వదించిన అనంతరం సాల్వలతో సత్కరించినటువంటి శ్రీ యాగోడ శ్రీరాములు గారు శ్రీ అడ్డాల సూర్యనారాయణ గారు శ్రీ కడియం సూర్యనారాయణ గారి కుటుంబ సభ్యుల్ని కూడా స్వామి ఆశీర్వదించిన అనంతరం పశ్చిమ గోదావరి జిల్లాలో మద్దూరు అనేటువంటి గ్రామంలో స్వామివారి యొక్క హారత కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సభ్యులు శ్రీమతి పైపూరి వరలక్ష్మి గారి కుటుంబ సభ్యులు శ్రీ దేవరపల్లి పొండరీకాక్షయ్య శ్రీమతి అనంతలక్ష్మి గారి కుటుంబ సభ్యులు శ్రీ గుళ్ళపల్లి దినేష్ వెంకట కుటుంబ సభ్యులు శ్రీ పిల్ల గారి కుటుంబ సభ్యులంతా కూడా హారత కార్యక్రమంలో పాల్గొనగా ఈ విధంగా మద్దూరు గ్రామంలో హారత కార్యక్రమంలో పాల్గొన్న యావై మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు అనంతరం పశ్చిమ గోదావరి జిల్లా సీతంపేట గ్రామంలో స్వామివారిని సాల్వతో సత్కరించినటువంటి వారు శ్రీ ఉప్పులూరి శివరామకృష్ణ శ్రీమతి లక్ష్మీ సత్యానందం కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ ఉప్పులూరి శివరామకృష్ణ గారి కుటుంబ సభ్యులందరినీ కూడా ఆశీర్వదించారు అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సభ్యులు శ్రీ ఉప్పులూరి వీరభద్రరావు శ్రీమతి మంగాదేవి కుటుంబ సభ్యులు విజయేశ్వరం సభ్యులు శ్రీ పువ్వల రామకృష్ణ శ్రీమతి భవానీ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు వీరందరినీ కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు ఏ విధంగా స్వామివారిని సీతంపేట గ్రామంలో సాలువతో సత్కరించిన శ్రీ ఉప్పులు శివరామకృష్ణ గారి కుటుంబ సభ్యులను ఆశీర్వదించిన అనంతరం హారత కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులను ఆశీర్వదించిన అనంతరం పశ్చిమ గోదావరి జిల్లా పందల్పూర్ గ్రామంలో స్వామివారి యొక్క హార్త కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ దాసరి శ్రీనివాస శ్రీమతి రత్నమాణిక్యం గారి కుటుంబ సభ్యులను కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు అనంతరం రావివారి పాలంలో హారత కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శ్రీ నక్క సుబ్బారావు శ్రీమతి మంగ వారి కుటుంబ సభ్యులను కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు అనంతరం పశ్చిమ గోదావరి జిల్లా కొంతెరి గ్రామంలో స్వామివారిని వారి గృహానికి అభౌతికంగా ఆహ్వానించుకుని ఘనంగా సత్కరించినటువంటి కుటుంబ సభ్యులు శ్రీ సవటపల్లి శ్రీరామ్మూర్తి శ్రీమతి సత్యభాస్కర్ బుచ్చిమాంబ మరియు వారి కుటుంబ సభ్యులు శ్రీ సవటపల్లి కృష్ణమూర్తి శ్రీమతి అలివేలు మంగతాయర్ గారి కుటుంబ సభ్యులు శ్రీ సవటపల్లి ఉమామహేశ్వరరావు శ్రీమతి సత్యశ్రీవాణి కుటుంబ సభ్యులు శ్రీ సవటపల్లి నాగమోహన్ రంగారావు శ్రీమతి శారదా కుటుంబ సభ్యులు ఈ విధంగా శ్రీ సవటపల్లి వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించి స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు పొందారు శ్రీ సవటపల్లి శ్రీరామ్మూర్తి శ్రీమతి సత్య భాస్కర్ బుచ్చిమామ గారి కుటుంబ సభ్యులు శ్రీ సవటపల్లి కృష్ణమూర్తి శ్రీమతి అల్వేలు మంగతాయారి గారి కుటుంబ సభ్యులు శ్రీ సవటపల్లి ఉమామేశ్వరరావు శ్రీమతి సత్య శ్రీవాణి కుటుంబ సభ్యులు శ్రీ సవటపల్లి నాగ మోహన్ రంగారావు శ్రీమతి శారద గారి కుటుంబ సభ్యులు అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న కొంతేరు సభ్యులు శ్రీ కటికిరెడ్డి శ్రీనివాస్ శ్రీమతి గారి కుటుంబ సభ్యులు శ్రీ అడ్డాల జోగిరాము శ్రీ శ్రీమతి వెంకటలక్ష్మి గారి కుటుంబ సభ్యులు శ్రీ బుద్ధరాజు రామకృష్ణ శ్రీమతి భారత గారి కుటుంబ సభ్యులు శ్రీ అంబటి నాగేశ్వరరావు శ్రీమతి సత్యవతి గారి కుటుంబ సభ్యులు శ్రీ జాగు నాగేశ్వరరావు శ్రీమతి విజయలక్ష్మి గారి కుటుంబ సభ్యులు శ్రీ తాళ్ళ సాంబశివరావు గారి కుటుంబ సభ్యులు శ్రీ మంచం పెద్దిరాజు శ్రీమతి సావిత్రి గారి కుటుంబ సభ్యులు శ్రీ మెంటే త్రినాథ్ శ్రీమతి భాగ్యలక్ష్మి గారి కుటుంబ సభ్యులు శ్రీ సవటపల్లి శ్రీనివాస్ శ్రీమతి వషా రుక్మిణి గారి కుటుంబ సభ్యులు ఈ విధంగా స్వామివారిని కొంతెరి గ్రామంలో వారి యొక్క గృహానికి ఆహ్వానించుకుని ఘనంగా స్వామిని సత్కరించినటువంటి శ్రీ సవటపల్లి శ్రీరామ్మూర్తి గారు శ్రీమతి సత్యభాస్కర్ బుచ్చిమాంబ గారు కుటుంబ సభ్యులు శ్రీ సవటపల్లి కృష్ణమూర్తి గారు శ్రీమతి అలివేలు మంగతయ్య గారు కుటుంబ సభ్యులు శ్రీ సవటపల్లి ఉమామేశ్వరరావు శ్రీమతి సత్య శ్రీవాణి గారు కుటుంబ సభ్యులు శ్రీ సవటపల్లి నాగమోహన్ రంగారావు శ్రీమతి శారద గారి కుటుంబ సభ్యులందరినీ కూడా ఆశీర్వదించిన అనంతరం స్వామి హారత కార్యక్రమంలో పాల్గొన్నటువంటి యావన్ మంది కొంతేరు సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు అనంతరం పశ్చిమ గోదావరి జిల్లా దొడ్డిపట్ల గ్రామంలో స్వామివారిని సాల్వతో సత్కరించారు టువంటి సభ్యులు శ్రీ వర్ధినేడి రామారావు శ్రీమతి సత్యవతి కుటుంబ సభ్యులు శ్రీ నామన శ్రీనివాస్ శ్రీమతి మంగతాయారి గారి కుటుంబ సభ్యులు శ్రీ సింగంశెట్టి వెంకటరామారావు రామారావు శ్రీమతి సత్యవతి గారి కుటుంబ సభ్యులు ఈ విధంగా ఈ మూడు కుటుంబాల వారు కూడా స్వామిని సాలువతో సత్కరించగా స్వామి శ్రీ వర్ధినీడి రామారావు గారి కుటుంబ సభ్యుల్ని శ్రీ నామన శ్రీనివాస్ గారి కుటుంబ సభ్యులు శ్రీ సింగంశెట్టి వెంకటరామారావు గారి కుటుంబ సభ్యుల్ని కూడా ఆశీర్వదించిన అనంతరం హారత కార్యక్రమంలో పాల్గొన్న దొడ్డిపట్ల సభ్యులు శ్రీ వర్ధినేడి రామారావు శ్రీమతి సత్యవతి గారి కుటుంబ సభ్యులు శ్రీ వర్ధనీడి నరసింహారావు శ్రీమతి పద్మావతి గారి కుటుంబ సభ్యులు శ్రీ వలవల రంగారావు శ్రీమతి వరలక్ష్మి గారి కుటుంబ సభ్యులు శ్రీ వలవల శివాజీరావు శ్రీమతి ఉమా నాగదుర్గా మాణిక్యం సభ్యులు శ్రీ వర్ధిని రామచంద్రరావు శ్రీమతి తులసి గారు కుటుంబ సభ్యులు శ్రీ వర్ధినిడి వెంకటదుర్గారావు శ్రీమతి శ్రీదేవి గారు కుటుంబ సభ్యులు శ్రీ కొల్ల వెంకటరత్నం శ్రీమతి తులసమ్మ గారు కుటుంబ సభ్యులు శ్రీ పంతం నీలయ్య శ్రీమతి లక్ష్మీనరసం గారు కుటుంబ సభ్యులు శ్రీ చిన్నమిల్లి గణేశ్వరరావు శ్రీమతి స్వాతిదేవి గారు కుటుంబ సభ్యులు శ్రీ కొండవీటి చంద్రశేఖర్ శ్రీమతి సూర్యకుమారి గారు కుటుంబ సభ్యులు శ్రీ బోడపాటి మంగయ్యనాయుడు శ్రీమతి కనకదుర్గ గారు కుటుంబ సభ్యులు శ్రీ సిద్ధంశెట్టి లీలా మనస్య ఆదినారాయణ శ్రీమతి నాగ వరలక్ష్మీదేవి గారి కుటుంబ సభ్యులు శ్రీ కానూరు సత్యనారాయణ శ్రీమతి వరలక్ష్మి గారి కుటుంబ సభ్యులు శ్రీ చామన రామ్ శ్రీమతి వెంకటదుర్గ గారి కుటుంబ సభ్యులు శ్రీ సిరిగినేడి వెంకటరమణ శ్రీమతి లక్ష్మీమాణిక్యం గారి కుటుంబ సభ్యులు శ్రీ చేగొండి రాంబాబు శ్రీమతి రామలక్ష్మి గారి కుటుంబ సభ్యులు ఏ విధంగా స్వామివారిని సాల్వలతో సత్కరించినటువంటి శ్రీ వర్ధనీటి రామారావు గారి కుటుంబ సభ్యులని శ్రీ నామన శ్రీనివాస్ గారి కుటుంబ సభ్యుల్ని శ్రీ సింగంశెట్టి వెంకటరామ గారు కుటుంబ సభ్యుల్ని కూడా ఆశీర్వదించిన అనంతరం దొడ్డిపట్ల గ్రామంలో హార్త కార్యక్రమంలో పాల్గొన్న యావన్ మంది సభ్యులకి కూడా స్వామి యొక్క దివ్యమైన ఆశీస్సులు ప్రసాదించారు ఈ ఈ రోజున మే మూడో తేదీన వివిధ గ్రామాల్లో వివిధ పట్టణాల్లో ఈ కార్యక్రమాలన్నీ కూడా వైశాఖ మాస అంతర్జాల సభలన్నీ కూడా విజయవంతం అవడానికి ఎంతో కృషి చేసినటువంటి ఆయా గ్రామ సభ్యులు ఆయా గ్రామ కమిటీ సభ్యులు మరియు ఏరియా కన్వీనర్లు శ్రీ గంటా తాతారావు గారు శ్రీ కలిచేరి గోవిందరాజన్ గారు శ్రీమతి అంగస్థ దుర్గా మహాలక్ష్మి గారు శ్రీ సవటపల్లి శ్రీరామమూర్తి గారు మరియు డివిజన్ కన్వీనర్లు శ్రీ వల్లూరి రామకృష్ణ గారు శ్రీ మందపాటి లక్ష్మణవర్మ గారు శ్రీ గరికిపాటి రాము గారు మరియు జిల్లా కన్వీనర్ శ్రీ అడబాల నాగ వెంకటరత్నం గారికి స్వామి యొక్క దివ్యమైన ఆశీస్సులు లభించుగాక ఇప్పుడు హారతి అంతా లేచి నిలబడి హారతి పళ్ళను పట్టుకుని హారతి వెలిగించి స్వామ్యందు పూర్తి లక్ష్యంతో హారత కార్యక్రమంలో పాల్గొనండి కుటుంబ సభ్యులందరూ హారత అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించండి స్వామి దివ్య ఆశిస్సులతో ఎంతో వైభవంగా నిర్వహింపబడిన ఈనాటి వైశాఖ మాస అంతర్జాల సభ ఎంతటితో ముగిసింది ఈనాటి అంతర్జాల సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు శుభం